ఈ రోజు జరిగిన ఎన్నికలు పోరాటం జగన్ వర్సెస్ టు 5 కోట్ల తెలుగు ప్రజానికారికి ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క జగన్ అరాచకం ఈ 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎవ్వరు కూడా రాజకీయ పార్టీలు పని చేసే పరిస్థితి లేదు మాట్లాడితే కేసులు ఒక్కొక్కరిపైన 50 100 200 ఇంకొక పక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలే పనిచేసే పరిస్థితి లేదు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇతర ఒక తీరి ఇక్కడకి కలిసి వచ్చింది పులివెందల్లో ఇప్పుడు పులివెందల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది వాళ్ళ తీరి ఏంటంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ నేను ఐ యామ్ యూజింగ్ దిస్ వర్డ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అతను మామూలు వ్యక్తి ఉంటాడు అతని దగ్గర ఒక చిన్న తప్పు చేపిస్తాడు దానిపైన అతన్ని కాపాడతాడు ఆ క్రైమ్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద క్రైమ్ చేపిస్తాడు జైలుకు పోతారు జైలుకు పోయిన తర్వాత మళ్ళా ఆ కుటుంబాన్ని కాపాడతారు ఒక ఊర్లో రెండు వర్గాలని విడదీస్తారు ఒక వర్గం ఇంతో ఉంటుంది పెద్ద వర్గం ఇంకొక వర్గాన్ని కూడా లొంగ తీసుకుంటాడు దీంతో మొత్తం వాళ్ళ ప్రాంతాన్నంతా కూడా మీరు చూస్తే ప్రజల్ని ఆ క్రైమ్ లో నేరాల్లో భాగస్వాములు చేస్తారు ఇప్పుడు అతను ఏమనుకున్నా అంటే రాష్ట్రంలో అధికారుల్ని ప్రజానాయకుల్ని ప్రజల్ని కూడా నేరాలలో ఆయన చేసే నేరాలలో భాగస్వాములు చేస్తున్నాడు ఈ విషయం రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పారిశ్రామికవేత్తలు తనతో కూడా జైలుకు తీసుకెళ్లాడు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు తీసుకెళ్లాడు అతను నమ్మిన వాళ్ళందరినీ జైలుకు తీసుకెళ్లాడు ఇది అతను మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఆపరండ అందుకే నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అతనికి మొహమాటాలు ఉండవు అతనికి ఒకటే ఉంటుంది అతను ఒక్కడే ఉండాల రాష్ట్రం ఏమైనా పర్వాలేదు 5 కోట్ల మంది ఏమైనా పర్వాలేదు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ మీద ఎన్ని విధాల లొంగ తీసుకోవాలని అన్ని విధాల లొంగ తీసుకునే పరిస్థితికి వచ్చారు జగన్ అహంకారి అహంకారి అయితే కూడా పర్వాలేదు ఒక సైకో సైకోకి అహంకారానికి చాలా ఇది కూడా ఉంది సైకో ఎప్పుడు అవతల వాళ్ళు బాధ పెడతా ఉంటే వాళ్ళ బాధ పెట్టి వాళ్ళు బాధపడతా ఉంటే చూసి ఆనందపడడం అతని సైకాలజీ అదే చేస్తున్నాడు ఈరోజు మీరు ఒక్కసారి రాష్ట్ర పరిస్థితులు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలను